For reservation of appointments or post cure of any backward class of citizen, which in the opinion of the state is not adequately represented in the services under the state. These provisions under Article 15 and 16 are merely enabling provisions and could not be treated as a source of power to legislate the law for subdividing or reclassifying or subclassifying or regrouping the caste races or tribes enumerated as tribal caste, which have acquired special status by virtue of Article 341 of the Constitution. On the affirmative action, I said, under the guise of providing reservation or under the pretext of taking affirmation action for the weaker of the weakest section of the society, the state cannot vary presidential list and tinker with Article 341. Such power, if exercised by the state, సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఇక ఇవి చిన్నయ్య కేసులో కూడా ధర్మాసనం తీర్పును కొట్టేసినట్టుగా తెలుస్తోంది. ఇక తీర్పు వెల్లడించిన చీఫ్ జస్టిస్ చంద్రశూట్ అలాగే జస్టిస్ గావాయి ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు సమర్థించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్, సుప్రీంకోర్టు ఇవాళ కొద్దిసేపటి క్రితమే చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. అయితే విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఎస్సీ ఎస్టీల కేటాయించిన రిజర్వేషన్లను కూడా ఈ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని కూడా తీర్పులో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ మేరకు 2004 5 సభ్యులతో ఇచ్చిన తీర్పును తాజాగా విస్తృత ధర్మాసనం పక్క కొట్టివేసింది. అయితే సీజే జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో 7 సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ కొద్దిసేపటి క్రితం తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఎస్సీ ఎస్టీ వర్గీకరణలకు సుప్రీంకోర్టు పచ్చ జెండా ఊపిందని కూడా చెప్పొచ్చు. అయితే ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో 7 రాజ్యాంగ ధర్మాసనం ఈ కొద్దిసేపటి క్రితం తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఎస్సీగా వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని కూడా చాలా క్లియర్ గా తమ తీర్పులో స్పష్టం చేయడం జరిగింది. గతంలో 5 న్యాయమూర్తులు ధర్మాసనం ఇచ్చిన తీర్పును కూడా కొట్టివేయడం జరిగింది. అయితే 7 న్యాయమూర్తులతో ఒక జస్టిస్ బేలా త్రివేది మాత్రం విరుద్ధమైన తీర్పును ఇచ్చారు. అయితే వర్గీకరణ సాధ్యం కాదని బేలా త్రివేది తన తీర్పులు పేర్కొన్నారు. అయితే దీంతో మన దేశంలో విద్యా ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్ల కోసం వర్గీకరణ కూడా జరుగుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి వాల్మీకిలు, మజూబీ, సిక్కులకు సంబంధించి 50% రిజర్వేషన్ కల్పిస్తూ గతంలో పంజాబ్ ప్రభుత్వం నిబంధన కొట్టివేస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టులో 2010 ఒక తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుకు సంబంధించి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలైన పరిస్థితి, అప్పట్లో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ఎస్సీ ఈ కేటగిరీకి సంబంధించి వర్గీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 విరుద్ధమని 2004 ఇవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ లో కేసు కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ తీర్పు మేరకు పంజాబ్ సర్కార్ నిర్ణయాన్ని హైకోర్టు అప్పుడు తప్పు పట్టిన పరిస్థితి ఉంది. అయితే హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2014 పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిన పరిస్థితి ఉంది. 2020 సుప్రీంకోర్టు 5 జడ్జీల ధర్మాసనం ఈవి చిన్న కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పు పట్టింది. అయితే ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని, దీనిపై పునఃసమీక్షించాలని 7 రాజ్యాంగ ధర్మాసనం కేసుకు బదిలీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ గత ఫిబ్రవరి నెలలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా లేదా అనే అంశంపై కూడా 23 పిటిషన్లను దాఖలు చేయడం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సీజీఐ రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాదిలో ఫిబ్రవరిలో 3 పాటు ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించిన వాదనలో విషయంపై 3 పాటు వాదన కూడా జరిగిన పరిస్థితి ఉంది. అయితే ఆ టైంలో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు కూడా 8 సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. 5 నెలల తర్వాత చారిత్రాత్మక తీర్పును
సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం వెలువడించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని కూడా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం కూడా తెలిపిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎస్సీ ఈ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు చాలా చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం అనేది చాలా చారిత్రాత్మకం. అయితే ఎస్సీ ఎస్టీ వర్గీకరణలో సుప్రీంకోర్టు అనేది చాలా సమర్థ ఎస్సీ వర్గీకరణలు సమర్థించి చీఫ్ జస్టిస్ జీవై చంద్రచూడ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పును ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్. And deserves to be confirmed. I divided my opinion into 7 parts, starting with introduction, amendment to the constitutions vis-a-vis the reservation with reference to the case laws, central government and state government's commission on scheduled caste, scheduled types and OBCs, ramifications of reservation, casteless society, caste system vis-a-vis the bond system. Reservation is only a medium of facility and its execution revives caste. And then conclusion, which I agreeing with the scholarly separate opinions authored by the Chief Justice and Brother Justice Gavai, I summarize my views as under. The policy of reservation as enshrined under the Constitution and by its various amendments require a fresh relook and evolvement of other methods for helping and uplifting the depressed class or the downtrodden or the persons belonging to scheduled caste, scheduled tribe and other backward classes communities. So long as no new method is evolved or adopted, the system of reservation as prevailing may continue to occupy the field with power to permit sub-classification of a class, particularly scheduled caste. In the constitutional regime, there is no caste system and the country has moved into a casteless society. Except for the deeming provision under the constitution for the limited purpose of awarding reservation to the depressed class of persons downtrodden or belonging to SC, ST and OBC. Therefore, any facility or privilege for the promotion of the above category of persons has to be on a totally different criteria other than the caste, maybe on economic or financial factors, status of living, vocation, and the facilities available to each one of them based upon their place of living, urban or rural. The reservation, if any, has to be limited only for the first generation or one bred generation. And if any generation in the family has taken advantage of the reservations and have achieved higher status, the benefit of reservation would not logically be available to the second generation. It is reiterated that periodical exercise has to be undertaken to exclude class of person who, after taking advantage of reservation, has come to mark shoulder to shoulder with the general category. The reference is accordingly answered, and it is held that sub-classification of scheduled caste is permissible in law for the purposes of reservation. Thank you. Of reading the lucid and Dr. Justice D.Y. Chanchu, Chief Justice of India, and Honorable Mr. Justice B.R. Gavai, respectively. I am fully in agreement with both opinions to the extent that the validity of sub-classification within scheduled caste has been held to be constitutionally permissible. Moreover, I am fully in agreement with the opinions to the extent that any exercise involving sub-classification by the state must be supported by empirical data that ought to underscore the more disadvantaged status of the subgroup to which such preferential treatment is sought to be provided vis-a-vis the constitutional class as a whole. However, on the question of applicability of premium layer principle to the scheduled castes and scheduled tribes, I find myself in agreement with the view expressed by Justice Gavai, that is,
for full realization of the substantive equality inter se, the scheduled caste and scheduled tribes, the identification of the creamy layer qua scheduled caste and scheduled tribes ought to become a constitutional imperative for the state. Grateful to note.